అంశాల గురించి మనం మాట్లాడదాం. నిహారిక గారు రెస్పాండ్ అవుతారు. నిహారిక గారు, ఉగ్రవాదానికి మతం లేదు, ఇది అందరూ చెప్తున్నమాట. కానీ ఒక మతానికి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతూ ఉన్నారనేది ఇంకో వాదన. అంటే 99% ఆఫ్ ద టెర్రరిస్ట్ ఇన్ ఆల్ ద వరల్డ్, మొత్తం ప్రపంచంలో ఉన్న తీవ్రవాదులందరూ కూడా మతం కోసం పనిచేస్తున్నామని చెప్తున్నారు డైరెక్ట్గా. సరే, ఆ మతంలో ఉన్న వాళ్ళందరూ ఉగ్రవాదులు అంటే కాదు, డెఫినెట్లీ నాట్. నెంబర్ 2, పేదరికము, నిరుద్యోగము, లేదా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండు, లేకపోతే అనేక అంశాల విషయంలో ఇప్పుడు లైక్ టెక్నాలజీని వాడుకోవడము, లేకపోతే ఇప్పుడున్న అభివృద్ధి ఫలాలను స్వీకరించడము, ఇట్లాంటి అవేర్నెస్ లేకపోవడం వల్ల ఉగ్రవాదం వైపు వెళుతున్నారా? ఫస్ట్ థింగ్ అండి, ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ అడిగారు కదా, ఇప్పుడు ఉగ్రవాదానికి రిలీజన్ లేదనేసి. అలాంటప్పుడు ఎవరో ఒక సింగ్ అనే వ్యక్తి ఒక కమెంట్ చేశారంటే ఎంటైర్ హిందూయిజం చేసిందని ఎలా చెప్తారండి? అలాంటి రైట్ విస్ట్ ఒక మాట ఒక వ్యక్తి అన్నప్పుడు ఎంటైర్ హిందూయిజం ఎలా బ్లేమ్ చేస్తారు? ఫస్ట్ థింగ్, చేయకూడదు. మీరు ఏ విధంగా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి రిలీజన్ లేదన్నారో, ఎవరో వ్యక్తిగతంగా చేసిన కమెంట్స్ని హిందూ రిలీజన్కి అంటగట్టకండి. సో సాఫ్రాన్ టెర్రరిజం అనే మాట, యు కాంట్ సాఫ్రాన్ టెర్రరిజం అనే వాటి రాకూడదు. కాంగ్రెస్ నాయకులు పదే పదే మాట్లాడతారు మీకు. ఓకే, ఇప్పుడు ఇస్లాంని మీరు ఎట్లా ముస్లింని ప్రొటెక్ట్ చేస్తున్నారో, లేదు పాపం వాళ్ళకి రిలీజన్ లేదని, వై ఆర్ యు నాట్ షోయింగ్ ద సేమ్ ఈక్వాలిటీ టువర్డ్స్ హిందూస్? వీళ్ళేం తప్పు చేశారు? ఎవరో ఇద్దరు ముగ్గురు అంటారు ఎలిమెంట్స్, ప్రతి ఒక్కరు 5000 ఒకేలాగా ఉన్నాయండి, ఒకరి భావం ఒకటి. వాళ్ళ అన్నంత మాత్రం హిందూయిజం టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ రైట్ వింగ్ సాఫ్రాన్ అనేది తప్పు, అది కూడా తప్పే. ఓకే, సెకండ్ థింగ్, టెర్రర్ ఆర్గనైజేషన్స్ పుట్టింది రిలీజియన్ వల్లే అంటే, జమ్మూ అండ్ కాశ్మీర్కి ఇప్పుడు వరకు కోరుతున్న ప్లెబిసైట్ కూడా జరగడం లేదు. అక్కడ యుఎన్ రెజల్యూషన్లో డీమిలిటరైజ్ చేసి వెళ్ళి యుఎన్ ప్రకారమే ప్లెబిసైట్ జరగమని చెప్తున్నారు. ఎందుకండి వాళ్ళు జరగలేకుండా? కాశ్మీరీ పండిట్స్ని ఎందుకు తరిమేశారు? జస్ట్ బికాజ్ దే ఆర్ పండిట్స్ కాశ్మీర్ నుంచి ఎందుకు తరిమారు? రిలీజన్ రాలేదా ఇక్కడ? హిందూయిజం అనే ఒక వర్డ్ రాలేదా? ఇస్లాం ఓకే, కాశ్మీరీసే కదా వాళ్ళు కూడా స్టేట్ సబ్జెక్ట్సే కదా, జమ్మూ అండ్ హరిసింగ్ కింద వాళ్ళు కూడా ప్రజలే కదా. అలాంటి వాళ్ళని కాశ్మీర్ నుంచి ఎందుకు తరమాల్సి వచ్చింది? మీరు ఈక్వాలిటీ అన్నప్పుడు అక్కడ ఎందుకు ఫెయిల్ అవుతా ఉంది? మూడో విషయం, పాకిస్తాన్ ఫండెడ్ కాకపోతే ఈ ఉగ్రవాదము జమ్మూ అండ్ కాశ్మీర్లో రిలీజన్ పేరు మీద ఆ గ్రూప్ని ఎందుకు టార్గెట్ చేరుగుతున్నాం? నిరుద్యోగం కంట్రీలో ఇంకెక్కడ లేదా? అదే విధంగా మీరు అంత ఈక్వాలిటీ అన్నప్పుడు Article 35A కింద దళితులు చాలా మంది పంజాబ్ నుంచి జమ్మూ అండ్ కాశ్మీర్కి వెళ్తున్నారు, వాళ్ళకి ఈక్వల్ రైట్స్ లేవండి. వాళ్ళు కర్మచారీస్గా ఉంటే కర్మచారీస్గానే ఉండాలి, ఫ్యామిలీస్ టుగెదర్ దే హ్యావ్ టు సర్వైవ్ ఎస్ ఎ కర్మచారి. ఒక ఈక్వాలిటీ రైట్ లేదు, ఆడవాళ్ళకి రైట్ లేదు. ఇవంతా ఏ రిలీజన్ మీద బేస్డ్ అయ్యింది? హిందూయిజంలో రైట్లు ఇచ్చేసారే ఆడవాళ్ళకి ఈక్వల్ గా ప్రాపర్టీ ఇన్హెరిటెన్స్ రైట్స్, ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? స్టిల్ యువర్ ఇక్కడ రిలీజన్ అని మన ముసుగులో ఓకే వీఆర్ సెక్యులర్ అగ్రీడ్, బట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ రియాలిటీ. అక్కడ రిలీజన్ పేరు మీద జరుగుతా ఉంది, అక్కడ చేసే వాళ్ళు ఆ మతం మీద చేస్తున్నారు, ఆర్గనైజేషన్స్ ఆ మతం మీద నడుపుతున్నప్పుడు ఎందుకండి భయపడుతూ చెప్తారు? సెక్యులరిజం ఒప్పుకుంటున్నామండి, ఇప్పుడు మనం జస్ట్ బికాస్ వాళ్ళు హిందూ ఇస్లాములు తప్పు చేశారన్నంత మాత్రాన మేము సెక్యులరిజం జంప్ అయి హిందూయిజం కేం వెళ్ళడం లేదు. తప్పని చెప్తాము, తప్పు చెప్పడానికి తప్పేం భయం ఎందుకు? మనం హిందూయిజం తప్పు చేస్తున్నారని ఒక ఇద్దరు ముగ్గురిని ఎంటైర్ ఆర్గనైజేషన్ తప్పు పట్టినప్పుడు, మొత్తం మతం చేస్తున్నప్పుడు తప్పని చెప్పడంలో తప్పే లేదండి. ఇంకొకటి, నిరుద్యోగం వల్ల టెర్రరిజం రాదు. నిరుద్యోగమే ప్రాబ్లం అయితే ఇది, సే ఫర్ ఎగ్జాంపుల్, యునైటెడ్ స్టేట్స్ లో అటాక్ జరగదు, యూరోపియన్ నేషన్స్ లో అటాక్ జరగదు, ఈ